సిగ్గుపడుతున్నాను. అంటే సిఐడి జగన్మోహన్ రెడ్డి తొత్తుగా మారి వైసీపీ పార్టీకి తొత్తుగా మారి వారు ఏది చెప్తే అది చేసి తప్పుడు కేసులు పెట్టి మమ్మల్ని ఇబ్బంది పెట్టాలని ఎంత స్పష్టంగా కథ అల్లారు. రిమాండ్ రిపోర్ట్ చూసిన తర్వాత అర్థమైంది. ఏముంది రిమాండ్ రిపోర్ట్లో? చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు నేను మంత్రిగా లేను, చివర దశలో నేను మంత్రిగా వచ్చాను. ఫస్ట్ అది ఎడ్యుకేషన్ శాఖ ఉండేది, చివరిలో నేను ప్రాతినిధ్యం వహించినటువంటి లేబర్ శాఖ వస్తే ఆ రోజు చంద్రబాబు నాయుడు నేను తప్పుదోవ పట్టించామని. ఆ రోజు క్యాబినెట్లో తప్పు చెప్పామని. ఏం క్యాబినెట్లో నోట్లో వేలు పట్టుకున్నటువంటి వాళ్ళు ఉంటారా? చదువు లేనటువంటి దద్దమ్మలు ఉంటారా క్యాబినెట్లో? ఎవరుంటారు అది కూడా మీకు తెలియదా? సీనియర్ మంత్రులు ఉంటారు, చీఫ్ సెక్రటరీ ఉంటాడు, సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్లు ఉంటారు, ఆ శాఖని ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి ప్రిన్సిపల్ సెక్రటరీ ఉంటాడు, ఆ రోజు నియమించినటువంటి కమిటీకి ఎండీ ఉంటారు. అందరూ కలిసి క్యాబినెట్లో కూలంకుషంగా చర్చించి ప్రయోజనాలు కలుగుతాయని క్యాబినెట్లో ఆమోదం చేస్తే చంద్రబాబు నాయుడు దానికి తోకలాగా నేను ఏదో తప్పుడు సమాచారం ఇచ్చి ఈ అన్యాయాన్ని ఒడిగట్టామని ఎంత నిస్సిగ్గుగా రిమాండ్ రిపోర్ట్లో రాశారు. ఈరోజు ఎందుకు మీరు అరెస్ట్ చేశారు? కేసు ఎప్పుడు పెట్టారు? 2019 డిసెంబర్ 9వ తారీఖున ఈ విషయం మీద మీరు ఎఫ్ఐఆర్ కోశారు. ప్రజలు గమనించండి, ఒక వ్యవస్థ మీద, ఒక కార్యక్రమం మీద, ఒక ఇష్యూ మీద కేసు కడితే ఒకరోజు, రెండు రోజులు, నెల, రెండు మాసాలు ఆ కేసులో ఎవరు తప్పు చేశారో వెతికి వెతికి అరెస్ట్ చేస్తారు. ఒకవేళ తప్పు దొరికితే, అవినీతి జరిగితే వెంటనే కోర్టులు షార్ట్షీట్ వేస్తారు. 2 సంవత్సరాలైంది మీరు కోసిన ఎఫ్ఐఆర్లో ఎక్కడైనా సరే చంద్రబాబు నాయుడు గారు పేరు కానీ నా పేరు కానీ ఎక్కడైనా మీరు ప్రస్తావించారని చెప్పి నేను అడుగుతున్నాను. ఈ కేసు నిన్న పెట్టింది కాదు, 2 సంవత్సరాల ముందు పెట్టిన కేసు. ఈ కేసులో ఎంతో మందిని మీరు అరెస్టు చేశారు. అరెస్టు చేసిన వాళ్ళకి బెయిల్ వచ్చి బయట ఉన్నారు. కొంతమందిని అరెస్టు చేస్తే మీరు చేసిన అరెస్టు తప్పని రిమాండ్ రిజెక్ట్ చేసిన వాళ్ళు కొంతమంది ఉన్నారు. కొంతమంది యాన్స్పేటరీ బెయిల్ తెచ్చుకొని బయట తిరుగుతున్న వాళ్ళు ఉన్నారు. ఇటువంటి కేసుని కనీసం సంబంధం లేనటువంటి వ్యక్తిని ముఖ్యమంత్రి ఏం చేస్తారు? మంత్రులు ఏం చేస్తారు? ప్రభుత్వంలో పాలసీ డెసిషన్ తీసుకుంటారు, ప్రభుత్వంలో విధాన నిర్ణయాలు తీసుకుంటారు. ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాలు, క్యాబినెట్ తీసుకున్నటువంటి నిర్ణయాలు అధికార యంత్రాంగం మంచా చెడ, నష్టమా లాభమా, ఆ విషయాన్ని ఆచరించవలసింది అధికార యంత్రాంగం. ఆ రోజు ఈ ప్రాజెక్ట్ అమలు చేసినటువంటి అధికారుల పేర్లు ఎందుకు సిఐడి చీపు ఈ ప్రభుత్వం ఇందులో పొందుపరచలేదని అడుగుతున్నాను. అంటే నీ సామాజిక వర్గం అయితే నువ్వు పేర్లు పొందుపరచవా? ఒక జాతీయ పార్టీ అధ్యక్షుడు, ఒక రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు బలహీన వర్గాలైతే నువ్వు పేర్లు పెడతావా? నాకేం సంబంధం? చంద్రబాబు నాయుడికి ఏం సంబంధం? ఎందుకు మీరు కేసులో పెట్టారు? ఎక్కడైనా సరే ఒక్క రూపాయి, నిన్న మొన్నే చెప్పాను, తల పీక కోసుకుంటాం. ఈ ప్రాజెక్టులో కానీ రాజకీయ వ్యవస్థలో కానీ ఫలానా వ్యక్తికి మేము న్యాయం చేశాం, ఫలానా వ్యక్తికి మేము లాభం చేకూర్చాం, ఫలానా వ్యక్తి నుంచి నాకు, నా కుటుంబ సభ్యులకు, నా చుట్టూ ఉన్న వాళ్లకు ఒక్క పైసా వచ్చిందని మీరు ఎక్కడైనా నిరూపించినా, మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు అకౌంట్లో కానీ, వారి కుటుంబ వ్యక్తుల్లో కానీ, వారికి తెలిసిన వ్యక్తుల్లో కానీ ఎక్కడైనా ఒక పైసా వచ్చిందని
మీరు నిరూపించుకుంటే కేక కోసుకొని రాజకీయాల నుంచి తప్పుకుంటాం తప్ప తప్పు చేసే అలవాటు లేదు. ఏంటి మీరు చేశారు? ఏదైతే సిమెంట్ కంపెనీ సబ్ కాంట్రాక్ట్ ఇచ్చి కొన్ని కంపెనీలకు ఈ అవకాశాన్ని ఇచ్చింది. వాళ్ళు జీఎస్టీ కట్టలేదని జీఎస్టీ వాళ్ళు వాళ్ళకు నోటీస్ ఇస్తే ఏదో కొండను తవ్వి ఎలక్క పట్టినట్టుగా దాన్ని పట్టుకొని మీరు ఈ కదంతా అల్లి కేసు పెట్టారు. ఏం సాధించారు? రిమాండ్ రిపోర్ట్లో 409 సెక్షన్ ఎందుకు పెట్టావు? చదువులేదా నువ్వు? ఐపీఎస్ కాదా? 40 సెక్షన్ దేనికి పెడతారు? డైరెక్ట్గా ఇండైరెక్ట్గా ఎవరి మీదైతే మీరు ఆధారాలు మోపారో, ఎవరి మీదైతే మీరు ఎఫ్ఐఆర్లో పెట్టారో వారికి డైరెక్ట్గా ఇండైరెక్ట్గా లాభం జరిగితే ఆ సెక్షన్ పెడతారు. మళ్ళీ నువ్వే రిమాండ్ రిపోర్ట్లో ఎవరు ఈ షెల్ కంపెనీ వాళ్ళు చంద్రబాబు నాయుడు గారు పిఏ ద్వారా లోకేష్ బాబు గారు ఫ్రెండ్ ద్వారా వారికి డబ్బులు ఇచ్చారని చెప్పి మాకు అనుమానం ఉంది కాబట్టి ఈ కేసు కట్టమంటారు. సిగ్గుందా? నీకు అనుమానం వస్తే నీ మైండ్లో ఏది చెప్తే జగన్మోహన్ రెడ్డి ఏ నాటకం ఆడమంటే ఆ నాటకం ఆడడానికి ఇది చిన్న విషయమా? ఒక జాతీయ నాయకుడు తెలుగు వారి ఆరాధన దైవంలాగా భావిస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు మీద కేసు పెట్టారు. ప్రొసీజరు టైం ఉంటుంది, టైం అన్నీ చూసుకొని అరెస్ట్ చేస్తారు. అంతే తప్ప స్కిల్ డెవలప్మెంట్ కానీ చంద్రబాబు నాయుడు అరెస్ట్ చేస్తారు చేయలేదా? సాక్ష్యాలు అన్నీ ఉంటాయి. ఆ విధంగా ఈరోజు అన్నీ కూడా చూసుకొని ఎక్కడున్నా ఎందుకంటే జాగ్రత్తగా పరిశీలించి క్షుణ్ణంగా పరిశీలించి పిన్ టు పిన్ అన్నీ కూడా ధృవీకరించి దీంట్లో పెద్ద అనకొండా చంద్రబాబు నాయుడే అని ధృవీకరించిన తర్వాత ఆయన అరెస్ట్ చేయడం జరిగింది. ఆధారణ ఏముందబ్బా? ఈరోజు చూసావు కదా ఎంతమంది ఉన్నారు రోడ్ల నెల్లూరు నగర రోడ్లలో ఎవరు ఉన్నారా? ఏడున్నారు? అబ్బా పోలీసు వచ్చి నిలబడిపోతే ఎండలో నిలబడితే కింద పైన కాలుతుందని చెప్పి ఇంట్లో టిఫిన్ తిని ప్రశాంత్ ఒక వాయిస్ ఇచ్చి మిమ్మల్ని పిలిపించుకొని వాయిస్ ఇచ్చి ఇంట్లో పడుకున్నారు. ఏముంది? ఏడైనా స్పందన ఉందా? ఆ స్పందన కరువు అయ్యే కదా దత్తపుత్రుని హుటాహుటిని పిలిపించుకొని రాత్రి ఓవర్ యాక్షన్ చేయరాని ఆయన కొంచెం అటెన్షన్ వస్తుందని రాత్రి ఇదంతా దానికోసమే కదా. అచ్చెన్నాయుడే ఆడియో రిలీజ్ టెలికాన్ఫరెన్స్లో చెప్పిన ఆడియో ఉంది కదా, అంటే పెద్దది వినిపించలేను. అదే జనాలు రావట్లేదు, నాయకులు రోడ్డు ఎక్కట్లేదు అని చెప్పింది సాక్షాత్తు ఈరోజు తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా ఉన్న అచ్చెన్నాయుడు గారే చెప్పారు. ఏమని? ప్రజలు రావట్లేదు, కార్యకర్తలు రోడ్డు ఎక్కట్లేదు అని. ఎందుకు? మీ పార్టీ పరిస్థితి అది. నిజంగా పార్టీగా ఊపుకుని ఉంటే అవి ఇంకోలా ఉంటాయి. లేదు కాబట్టే అవినీతి చేశాడని ప్రజలు నమ్మారు కాబట్టే, కార్యకర్తలు నమ్మారు కాబట్టే, తెలుగుదేశం పార్టీ నాయకులు సైతం నమ్మారు కాబట్టే స్పందన కరువు అయింది. జగన్మోహన్ రెడ్డి గారు మంచి పని చేశారు, జగన్మోహన్ రెడ్డి గారు నిజాయితీగా వ్యవహరించారు, జగన్మోహన్ రెడ్డి గారు ప్రొసీజర్ ఫాలో అయ్యారు, జగన్మోహన్ రెడ్డి గారు ఎవరు ఎంత తప్పు చేసినా ఎంత పెద్దవాడైనా నేను ముఖ్యమంత్రి చేసినా వదిలే ప్రసక్తే లేదు, చట్టం తన పని చేసుకోబోతుంది అని ముందుకు వెళ్ళాడు అనేది. పత్రికలు ప్రకటన చేస్తే ఇప్పుడు ఆంధ్రజ్యోతి రాసింది ఏమన్నా గజెట్టా? ఈనాడు రాసింది ఏమన్నా గజెట్టా? కాదు కదా. గవర్నమెంట్ ఆఫీషియల్గా చెప్పిందా ఏమన్నాడైనా? సిఐడి చెప్పిందా ఏమన్నాడన్నా? మీరు ఊహించుకొని పత్రికలు అంటే పత్రికలు రాసేయన్నీ కూడా గజెట్లా? కాదు కదా. ఊహాగానాలు, ఊహాగానాలు అంతే. ఎవరు పంపిస్తారు అంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు అదేంది విండిక్టివ్ పాలిటిక్స్ చేస్తున్నాడా? బెదిరిస్తున్నాడా? మేము వస్తాం జైలు పెడతాం అంటే మమ్మల్ని జైలు పెట్టద్దు, మేము జైలు పెడతాను, నువ్వు వచ్చేది లేదు సచ్చేది లేదు. 6 జన్మలు ఇంకా అంటే ఈ జన్మ అయిపోయింది కదా, 7 అంటారు కదా, ఇంకొక 6 అయినా తెలుగుదేశం పార్టీ ఇంక వచ్చే పనే లేదు. తెలుగుదేశం పార్టీ చచ్చిపోయిందా?
కార్యకర్తలు బయటికి రావట్లేదు, నాయకులు రావట్లేదు, అచ్చెం నాయుడే చెప్తుంటే ఇంకేం, ఆ జిల్లా పార్టీ ఆ రాష్ట్ర అధ్యక్షుడే చెప్తుంటే ఇంకా ఆ పార్టీ ఉండేది ఏంది? ఆ పార్టీ కప్పెట్టేశాం, అయిపోయింది సమాధి. చంద్రబాబు నాయుడు ఈ రోజుతో పార్టీని సమాధి చేసేసాడు. తప్పు చేసిన వాడికి సానుభూతి ఉంటుందే? క్రైమ్ చేసిన వాడికి సానుభూతి ఉంటుందే? అవినీతి చేసిన వాడికి సానుభూతి ఉంటుందే? ఉండదే. తప్పు చేసిన వాళ్ళు వాళ్ళు శిక్ష చేయాలి, యాజ్ పర్ ప్రొసీజర్ అరెస్ట్ చేయడం అంతే. దాంట్లో ఇంకేముంటాడా? ఎవరైనా అంతే. అంటే దీంట్లో ఆయన ముడుపులు, ఈయన ఆదేశాలు జారీ చేశాడు, ముడుపులు ఆయనకి వెళ్ళినాయని కదా, అది పోలీసు సిఐడి విచారణలో అది ఇంక ఎలా వెళ్తుందో అది మనం ముందు చెప్పలేం కదా. అరెస్ట్ చేస్తామని మేము చెప్పలేము, కేసులు ఉంటుందని మేము చెప్పలేం. బట్ ఒక ఆధారాల ప్రకారం చూస్తూ ఉంటే వాళ్ళ దీంట్లో ప్రకారం ముడుపులు సుపుత్రుడికి వెళ్ళినాయని, సుపుత్రుడికి వెళ్ళినప్పుడు ఉంటుందా లేదా అన్నది అది యాజ్ పర్ లా వెళ్ళాలి కదా, మనం చెప్పలేం కదా.